అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. తిరుమలలో భక్తుల భద్రత విషయంలో రాజీ ప్రసక్తి లేదన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. లాంగ్ స్టాండింగ్ ఉన్న పోలీసులను బదిలీ చేస్తామని చెప్పారు. తిరుమలలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామంటున్న హోంమంత్రి వంగలపూడి అనితతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల పవిత్రతను కాపాడాలన్న నిదానంతో సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్న పరిస్థితి. తిరుమలలో వచ్చే భక్తులకు పోలీస్ శాఖకు సంబంధించి, అంటే ముఖ్యంగా రాష్ట్ర హోంశాఖకు సంబంధించి పోలీస్ శాఖను ఎలా పటిష్టం చేయబోతున్నారు అనే అంశాలు మనతో చెప్పడానికి హోంమంత్రి వంగలపూడి అనిత మనతో పాటు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు హోంమంత్రి గారు. స్వామివారిని ఏం కోరుకున్నారు? వచ్చే భక్తులకి శాంతి భద్రత విషయంలో ఏం చేయబోతున్నారు? కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈరోజు స్వామివారిని దర్శించడం జరిగింది. ముందుకు కూడా మాకు కూడా ప్రజల్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పరిపాలించేటట్టుగా శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వమని దేవదేవుని కోరుకోవడం జరిగింది. ఈరోజు మీరు అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా తిరుమల అన్నా కూడా వెరీ సెన్సిటివ్ ఏరియా. సుమారుగా రోజుకి 100,000-150,000 వరకు కూడా యాత్రికులు వచ్చే ఈ స్థలంలో డెఫినెట్గా శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు. దట్టు ఏంటంటే ఇప్పుడు ఏదైతే విజిలెన్స్ మానిటరింగ్ కూడా ఉంది, విజిలెన్స్ మానిటరింగ్ కూడా కొంచెం పటిష్టం చేయాలి. ఇక్కడ చాలా మంది లాంగ్ స్టాండింగ్గా 15 ఇయర్స్ నుంచి లాంగ్ స్టాండింగ్ ఉన్న అఫీషియల్స్ కూడా దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రక్షాళనంతా జరగాలి. డెఫినెట్గా ఇక్కడ మాత్రం ఒకటే ఎజెండా అండి, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి తాలూకు తిరుమల తాలూకా పవిత్రతను కాపాడే బాధ్యత ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా తిరుపతి వస్తే చాలు, ఆ దేవదేవుని దర్శించుకుంటే చాలు అనుకున్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇక్కడ నుంచి తిరిగి వాళ్ళ ప్రదేశాలకు తిరిగి వెళ్ళేటట్టుగా కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థని, విజిలెన్స్ వ్యవస్థని కూడా పటిష్టం చేసే పరిస్థితి అయితే కనిపిస్తాం. ప్రధాన సమస్య ట్రాఫిక్ అండి, ఇక్కడ ఘాట్ రోడ్లు కావచ్చు పైన ఈ ట్రాఫిక్ మీద ఏమైనా శ్రద్ధ తీసుకునే అవకాశం? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక మౌంట్ వాళ్ళు ఎస్పీ గారు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ట్రాఫిక్ విషయంలోనూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చాలా క్లియర్గా ఉండేటట్టుగా వాళ్ళు కూడా మానిటర్ చేసుకోవాలి. మార్నింగ్ సెషన్ నుంచి కూడా వాళ్ళకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని వచ్చే, అంటే కొన్ని కొన్ని టైంలో ఎక్కువ మంది వస్తారు, కొన్ని కొన్ని టైమింగ్స్లో తక్కువ మంది యాత్రికులు వస్తారు. ఎప్పుడు యాత్రికులు ఎక్కువ వస్తారు, ఎప్పుడు యాత్రికులు తక్కువ వస్తారు అనేది బేరీస్ వేసుకొని వాళ్ళు దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే కనుక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏమీ రావు. మెన్ కూడా సరిపోయేటట్టుగా ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి. కాబట్టి ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం విజిలెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం మన లా అండ్ ఆర్డర్ రెండు కలుపుకొని మనకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రపంచంలో ఎక్కడా దొరికిన ఎర్రచందనం శేషాచల అడవుల్లోనే మాత్రమే దొరుకుతుంది. అలాంటి ఎర్రచందనం గడిచిన 5 ఏళ్ళలో విచ్చలవిడిగా స్మగ్లింగ్ జరుగుతుంది. ఆ స్మగ్లింగ్ వల్ల వన్యప్రాణులంతా జనావాసాల్లోకి రావడం, దాడులు జరగడం కూడా చూసాము. ఈ ఎర్రచందనాన్ని అరికట్టేందుకు మీరు ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ అని చెప్పారు? కంపల్సరీగానండి, ఎర్రచందనం జోలికి వెళ్ళాలంటేనే భయపడేటట్టుగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇదే ఎర్రచందనం బేస్ చేసుకుని లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అఘాయిత్యాలు కానీ అక్రమాలు కానీ చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు ఏదైతే ఉన్నాయో రికాల్ చేస్తాం. కేసులన్నీ కూడా ఎవరు కూడా ఎర్రచందనం జోలికి పోకుండా ఉండాలి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకు ముందు లేని పులులు ఇవన్నీ కూడా ఎందుకు కనిపిస్తున్నాయి ఈరోజు? ఏంటి, పులులు కొట్టడానికి కర్రలు ఇచ్చాడు మరి దారుణంగా లాస్ట్ గవర్నమెంట్లో. అంటే కర్రతో వెళ్ళిపోతుందా పులి? నాకు ఇప్పటికీ నాకు అర్థం కాని పెద్ద క్వశ్చన్ ఏంటంటే కర్రకి భయపడిపోయి పులి వెళ్ళిపోతుందా? కాలినడకన వెళ్ళే వాళ్ళందరికీ కర్రలు ఇచ్చే పరిస్థితి. సో నేనేమంటానండి, అసలు వన్యప్రాణులకి వాటికి తాలూకా ఆ వృక్ష సంపదను అంతటినీ కూడా, వన్య సంపదను అంతటినీ కూడా కొట్టేస్తూ ఉంటే అవి జనావాసాల మీదకి వస్తున్నాయి ఈరోజు. వాటిని పరీక్షించాల్సిన బాధ్యత ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని ఒకసారి దీని మీద డెఫినెట్గా ఒక నిర్ణయం తీసుకొని ఎర్రచందనాన్ని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎర్రచందన స్మగ్లింగ్ కూడా ఆపాల్సిన అవసరం ఉంది. దీని మూలాలు ఎక్కడున్నాయో, దీని ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పనిచేయలే. కానీ ఈరోజు పని చేయాలి. ఇంటెలిజెన్సు పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంటు పనిచేయాలి, ఎర్రచందన స్మగ్లర్స్ని కూడా పట్టుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. డెఫినెట్గా మనందరం కలిపి చేసుకోవాలి. తిరుమలకు పూర్వవైభవం తీసుకొస్తామని, తిరుమల పవిత్రత కాపాడడంతో పాటు తిరుమలకు వచ్చే భక్తులందరికీ భద్రత కల్పిస్తామని, ముఖ్యంగా అరుదైన ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ని పూర్తిగా అరికట్టి స్మగ్లర్ల ఆట కట్టిస్తామంటూ కూడా హోమ్ మినిస్టర్ అనిత చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో శ్యామ్, టీవీ5 న్యూస్, తిరుమల నుంచి.